పాత మిత్రులను కలిసే అవకాశం వాళ్ళ వల్ల ఇబ్బందులు పాత మిత్రులు అంటే ఎవరు ఎవరైనా షాంపెయిన్ బాటిల్ ఇస్తారేమో అది మనకి ఓపెన్ చేయడం రాదు కాబట్టి ఇబ్బంది పడతాం దాన్ని ముందు షాప్ కి ఓపెన్ చేయించుకుంటాం హాయ్ భాస్కర్ ఎలా ఉన్నావురా ఏ వెంకట్ ఎన్నాళ్ళ ఇందిరా నిన్ను చూసి खाली ఉంటలేదురా అంత బిజీ బిజీగా ఉంది అంటే జీవంతంగాని సీరియల్ రాజశేఖర్ లాగా అన్నిగారు కూడా బాగా సంపాదిస్తారన్నమాట సంపాదిస్తే ఉపయోగం ఏంటి ఇప్పటికే నాకు సొంత కార్ లేదు అదిన అదేంట్రా కార్ కూడా కొనలేదా 100 రూపాయలు పడితే క్యాబ్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తది ఇంకా సొంత కార్ ఎందుకురా అన్నీ ఇలాగే చెప్తారు అన్నిగారు సొంత 20000 కు అద్దెకి ఇచ్చి 3000 రూపాయలకు అద్దె ఇంట్లో ఉంటున్నాం అబ్బో అదేంట్రా రేయ్ ప్రతిదానికి ఓ లెక్క ఉండాలిరా లెక్క సరేరా అసలు ఏం చేస్తున్నా నువ్వు ఎప్పుడు పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటాం నిజమే ఉందో అవును రాజ్యం 365 రోజుల్లో 360 రోజులు పుణ్యక్షేత్రాలు తిరుగుతూనే ఉంటాం ఎంత అదృష్టవంతురాలు మీ వదిన ఎరా కంపెనీస్ పౌరోహిత్యంగానే ఏమైనా చేస్తున్నావా లేదన్నయ్య వ్యాపారమే చేస్తున్నారు వ్యాపారమా ఏంటి అలా చూసుకుంటున్నారు అర్థం కాలేదా ఆయన చేసే వ్యాపారం బుచ్చు వ్యాపారం అనే బుచ్చు వ్యాపారమా అదేంట్రా పుణ్యక్షేత్రాలు తిరిగి వెంట్రుకలు కొని సౌరాలు విద్యులు చేసి అమ్ముతుంటారా అబ్బో అది చాలా పెద్ద బిజినెస్ లేరా ఇది కూడా విగ్గేంట్రా ఇంకా కౌంటర్ లేయడం మానలేదు మీ ఆయన ఏం చేస్తారని ఎవరైనా అడిగితే బొచ్చు వ్యాపారం అని చెప్పడానికి సిగ్గేస్తుంది ఎందుకే సిగ్గు అది డబ్బు వచ్చే బిజినెస్ అది నిజమేరా కానీ నీ వాటా కొంచెం మార్చాలి నా వాటానికేరా మనం కట్టే బట్టలు మనం వాడే కారు మన స్టేటస్ 10 మందిలో మన గౌరవాన్ని నిలబెడతాయి నా వరకే తీసుకో నేను వేసే ప్రతి షర్ట్ మినిమం 5000 ఉంటుంది 6000 నుంచి 10000 వరకు ఉంటుంది నువ్వు ఇంకా షాక్ అవుతావు ఉండు నీకు ఒకటి చూపిస్తా ఇదిగో చూడు తోలు బెల్ట్ పావు తోలు బెల్ట్ చాలా కాస్ట్లీ 27703 రూపాయలు ఇంతెందుకురా ఇది అన్నమా పిల్లకాలంలో దొరికే వానపాతోలతో తయారు చేశారు అనుకున్నావేంట్రా ఆస్ట్రేలియాలో అరుదుగా దొరికే పావుతోల నుంచి తయారు చేశారు ఇవి రెండే పావులు పుడతాయి అంట సంవత్సరానికి నాలుగే బిడ్డలు తయారు చేస్తారంట వాటిల్లో ఇదొకటి ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే మన లైఫ్ స్టైల్ చూసే జనం మనల్ని గౌరవిస్తారా అది సరేరా ఇలాంటి బెల్టులు ప్రమాదం పాములకు మహిమలుంటాయి వాటితో చెలగటం చాలా డేంజర్ గుప్తుల కాలం నాటి మాటలు చెప్తావు మా పెదన తోడల్లుడి తమ్ముడు పాము కాటుతో చచ్చిపోయాడు పాక తొక్కితే ఏ పాముైనా కరుసుద్దా అది కాదురా పాము పగ వందేళ్లు తెలుసా ఆపహ నేనేదో బతుకున్న పాము నడుము చుట్టుకున్నాడు చెప్తావు ఏవండి ఎందుకైనా మంచిది అన్నయ్య గారు చెప్తున్నారు కదా ఒకసారి అన్నయ్య అన్న సైంటిస్ట్ బొచ్చిస్ట్ మట్టి గిడిసా పట్టేవాడు అమ్మేవాడు కొనేవాడు చివరికి ఉండేవాడి వరకు పడుతున్నారా అది తినేవాడు ఎవడో తెలియదుగా నువ్వు నన్ను తినకుండా భోజనం తిన్నావురా నాద స్వరం ఎక్కువ వినిపిస్తుంది శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ ఎలాగైతే ఆంజనేయ స్వరం పిలవాలి కానీ మామూలుగైతే ఎవరిని పిలవాలి రాజ్యం లేప రాజ్యం రాజ్యం లేదా పావులు పోవాలంటే ఏదో ఒకటి కొలవాలి అప్పుడే బ్రేక్ వచ్చేసిందా సీరియల్ దేవత ఏమండోయ్ మంచి టిఫిన్ చేసిన సందు గారండి
ఏంటి అంత అడవడి చేస్తున్నా? టీవీ చూసి కొత్త ఉంటాను దారి ఏంటి? టీవీలో చెప్పిందే కానీ ఇది ఎలా చేయాలో నాకు తెలుసు. మీరు తింటే అదిరిపోతుంది. అబ్బో ఏంటో అది? నూడిల్స్ అండి, తినండి బాగుంటాయి. నూడిల్సా? రాత్రి మన ఇంట్లో పావు వచ్చింది. రాత్రి పావు వచ్చిందా? అవును, రాత్రి గోడ మీద కనపడిందా బాబా? గోడ మీద పాకడానికి ఏదేమన్నా బల్ల అనుకున్నారా? పావు నేల మీద పాకుతుంది. ఈ పావు గోడ మీద కూడా పాకింది. గది బయట నేనే కూర్చోబెట్టా. ఎందుకు అలా చేసావే? ఊరుకోండి, మీరు మీ పిచ్చిపోయాలు. భయం కాదే, నాకన్ని నిజంగానే కనిపిస్తున్నాయి. అయ్యో, ఏటే గారు నలిచని చొక్క వేసుకున్నారు, తీసేయండి. పావా ఏంటి మళ్ళీ పావు అంటున్నావు? ఆ మాట అదొకే. అసలే మీ అయ్య గారు హడిల్లిపోతున్నారు. ఏ మాట అండి? అదే పావు అన్నమాట. అదిగో మళ్ళీ పావు అంటావేంది? అయినా నేను పావు సీరియల్స్ చూస్తుంటే భయం మీకు పట్టుకుంది ఏంటండి? ఎవరికి భయం ఇక్కడ? ఎవరికి భయం ఇక్కడ? ఏ భయం లేని భాస్కర్ ఇక్కడ. అయ్యగారు అయ్యగారు, అది నా ఫోన్ రింగ్ టోన్ అండి. రింగ్ టోన్? అదేమి రింగ్ టోన్ అండి? ఉబ్బి పైన ముంగిసి మొహం వేసుకుని ముందర్చడం వరకునే. అది చాలా హిట్ సాంగ్ అండి. ఏదో ముచ్చట పడి పెట్టుకుని ఉంటుంది, పోనీయండి. అంతా కలిసి ఇంటిని పౌల్ పట్టు చేసేస్తున్నారు కదా, అవ్వరేంటండి. ఈ మధ్య బాగా వెయిట్ తగ్గినట్టున్నాను, ప్యాంట్లన్నీ బాగా లూజ్ అయిపోయినాయి. ఏమండి ఏమండి? అన్ని బ్రేక్ డాన్సింగ్ చేసేటప్పుడు బెల్ట్ పెట్టుకొస్తారా? అదెందుకు తెచ్చావే? పడి పక్కన పడి. ఏంటండి బెల్టే కదా, పావు తెచ్చి పావు అంటే పావులో రోజు కుట్టేస్తాను పావు అలాగే. ఓ అబ్బో, ఏదో జారిపోతుంది కదా, జారి పడితే నన్ను తిడతారా? నాకేం ఇష్టం లేదో అదే చేస్తుంది. బెల్టా? నాకు తిన్నాక నీ స్నేక్ కాదు, స్నేక్ ని బా నడుముకు పెట్టుకోవాల్సింది. ఇలా నేల మీద పడేకూడదు బా, తీసుకో. ఏంటి బా, ఏమైంది నీకు? పాము కరిచినట్లు అరుస్తున్నావు. పాము మెలకలు తిరుగుతుంది, అమ్మాయి చెడు తిప్పుతుంది, దీనికి ఎందుకంత గొడవ? ఆపుతావా నువ్వు నీ పాము పలికలో? ఎక్కడి నుంచి బా? అంటే ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు నాకు కోబ్రా సెంట్ తీసుకురావా? నీ కోబ్రా సెంట్ నీ ప్రమాహం వేసుకురా. నువ్వు అడిగిందల్లా చేసడానికి తెరుచు కూర్చున్నాను ఇక్కడ. అయ్య బాబా, కాటేసింది. టీవీ చూద్దా. నా వల్ల కది అర్జెంటుగా సుబ్బు ఫ్లాట్ కెళ్ళి రిలాక్స్ అవ్వాలి. నీకు ఈ ఆటలను ఎలా తెలుసు? గోదావరి గట్టి మీద కూర్చొని చేసే పని ఇదే కదా. ఇదిగో రేపటి నుంచి నీకు గుండాట కూడా నేర్పిస్తా తెలుసా. గుండాట? ఏ సుబ్బు, నువ్వు ఓడిపోబోతున్నావు. ఏం సుబ్బు, నువ్వు ఓడిపోతున్నావా? అవును సార్, నాకు ఈ ఆట ఆడడం రాదు. ఆగు, నీ తరపు నేను ఆడతాను. రైట్ బాలేవరా సార్, మీకు మూడు వచ్చింది, పామ్ నోట్ లో ఏళ్ళెట్టారు. ఏం సార్, మీకు పామ్ కరుస్తే నన్ను కొట్టారు. నోరు మీద పీస్ పెట్టాలో రాయి మహోడా, ఇంకోసారి పావున్నామంటే చంపేస్తాను. ఆయన ఇదేమాట తీసే సార్? కి ఓడిపోతున్నానని భయం కదా సార్? నేను భయపడుతున్నానా? ఆర్డర్ ఆడు. ఎందుకు చెక్కోడి, నోరు జారి అనవసరంగా దెబ్బలు తింటావు. పర్లేదు సుబ్బు, తాగంగా తాగంగా పాము విషయం కూడా అలవాటు అయిపోద్ది. ఇంకోసారి పావున్నా ఉంటే చంపేస్తాను బల్లి గుడ్డు కూడా. పోనీ వదిలేండి సార్, టీవీ పెట్టుకుంటారా? వదిలే, దాని కూడా పావులే ఉన్నాయి సార్. మీరు ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు. ఫ్రస్ట్రేషన్ కాదు సుబ్బు, అదో రకం. అదో రకమా సార్? ఇలాంటప్పుడే కామెడీ స్టోరీలు వింటే గానీ చూస్తే గానీ మైండ్ సెట్ అవుతుంది. అవునా? ఒరే పేదరా చైత, రిచ్ కామెడీ కథలు ఏమైనా ఉన్నాయా నీ దగ్గర? అది ఉన్నాయా లేవా?
ఉన్నాయి సార్, ఉన్నాయి, కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. నువ్వు ఆ నవ్వు నాకు నవ్వు చెల్లెలు. ఒక అందమైన అమ్మాయిని ఓపెన్ చేస్తే ఎవ్వవా అందమైన అమ్మాయిని ఓపెన్ చేయడం ఏంటరే? సారీ సార్, ఓపెన్ చేస్తే అందమైన అమ్మాయి. అది అలా చెప్పాడు. సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ ఒక అమ్మాయి వస్తుంది ఎదురుగా ఒక గోడ. ఇది రాత్రి చెప్పినా కదా కదా, ఈ సిచ్యువేషన్ కి ఇది కరెక్ట్ కాదనుకుంటా. పేడ వచ్చిందంటే దెబ్బలు పడతాయి. దెబ్బలు పడేది నువ్వు సరే అనుకుంటావు? ఇదిగో రాని కథలు కూడా ఎన్నో వచ్చినట్టు చెప్పాను తెలుసా? ఎవడే వింటున్నారా? ఇటు అప్పటి వరకు రచనాస లేదు, కామెడీ లేదు, అయినా సరే వింటున్నాను చెప్పు సార్. ఇప్పుడు ఉంటా సార్, కామెడీ కామెడీ ఇప్పుడు చెప్పు. సెల్ ఫోన్ మాట్లాడుతున్న అమ్మాయి సడన్ గా పాములా మారిపోయి గోడ కన్నంలోకి దూరిపోతుంది. మరి ఆ అమ్మాయి బట్టలో సెల్ ఫోన్ ఏమైపోయారా? పెడతమ హోడా కస్టమర్ పట్టుకెళ్ళాడండి. సరే తర్వాత ఏమైందో చెప్పి తగలడు. అవతలకి వెళ్ళాక పాము అమ్మాయిలా మారిపోయి సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది. పాము అమ్మాయిగా మారాక సెల్ ఫోన్ బట్టలు ఎక్కడి నుంచి వచ్చాడా? కాస్ట్యూమర్ గోడదోకెళ్ళిచ్చాడా? సార్ పెద్ద పెద్ద డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కూడా ఇలాంటి డౌట్లు అడగరు సార్. అడగరు కాబట్టి ఆవిడ సంకటం అయిపోతున్నారు. ఇంకోసారి ఇలాంటి కథలు చెప్పాను తోలు సార్ అర్థం. సరే సార్, ఇప్పుడు కట్ చేసి ఓపెన్ చేస్తే నోర్మై ఎదవడేలాగా లేకు, లేదంటే నేను ఓపెన్ చేసి కట్ చేస్తాను. ఏం సార్ అది తొక్క పోదలక. ఇక్కడ చూసిన పాములు కోలే. అక్కడి నుంచి నేరుగా వచ్చి అయ్యగారు ఒక్క నిమిషం అండి. ఒరే నాగబాబు, ఆ పాము కల్లోనే పావు కోళ్ళు తీసుకొని రమ్మని చెప్పు. ఈ రోజున నెమ్మదిగా రావద్దని చెప్పు. ఈ ఒక్కరోజైనా చురుగ్గా తాస్ పాములు రమ్మని చెప్పు. అరే రే రే ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఏంటి అయ్యగారు పాము మాట ఎత్తగానే డ్యాన్స్ చేస్తున్నారు? ఏంటి గారు నా బుగ్గుల మీద డ్యాన్స్ చేస్తున్నారు? నీకు పాము మాటలంటే ఇష్టం కదరా? ఇష్టమా పాడా, మా పాములతో మాట్లాడుతున్నానండి. మా ఊరి ప్రెసిడెంట్ కట్లు పాముల కనకరావు వారు వాళ్ళ అమ్మాయి పెళ్ళండి. ఆ ఏర్పాట్ల గురించి మాట్లాడుతున్నాను. ఏడిసేలా మందేస్తే కానీ మామూలు అయ్యాలా? లేను అయ్యగారు, ఇంత పొద్దున మంది ఏంటండి? నీకు తెలియదులేరా నా మనసేం బాగలేదు. మందేస్తే బాగుంటదండి, ఇంకా పాడైపోతుంది. ఏం చేయమంటావరా? నా టైం ఏం బాగలేదు. అంతే సార్, టైం బాగలేకపోతే తాడే పామై కరుస్తుంది. అయ్యో అమ్మో, ఇంకొకసారి పామన్నామంటే నేలకేసి పామేస్తా. వెళ్ళి మందిస్తారా? అయ్యగారు నా అనుభవంతో చెప్తున్నానండి, పొద్దున్న మందేస్తే మనశ్శాంతి ఉండదండి. మరేం చేస్తే వస్తుంది? అసలు మీరు ఎందుకు ఇంత ఇది అవుతున్నారు అది చెప్పండి. పరిష్కారం నేను చెప్తాను. ఏంటోరా, నా మీద పాములు పగబట్టేస్తున్నాయి. రాత్రి ఏం జరిగిందంటే అదిరా, ఆ బెల్ట్ తాలూకు పావు ఎంత పడుతుంది? అది చాలా ఈజీ అయ్యగారు. నాకు తెలిసిన పాము వైద్యుడు ఒకడు ఉన్నాడు. భూత వైద్యుడు తెలుసు, నాటు వైద్యుడు తెలుసు, పాము వైద్యుడు ఎవర్రా? అబ్బో వాడు చాలా గొప్పవాడు అండి. పాముతో బ్లెడ్ చేపిస్తాడు. ఎంత పెద్ద పాము అయినా పీక మీద అడుగేసి అట్టేసుకుంటాడు. చూడటానికి బురద పాములా ఉంటాడు. పని మొదలు పెడితే అనుకోండి అనుకోండి అన్ని సార్లు పావు 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 అంటావేంటా? పదవాడి దగ్గరికి వెళ్దాం ముందు. అయ్యగారు సమర్థ అయిన రోజు స్వామి అంటే ఎట్లా అయ్యగారు? ఏ ఇప్పుడే మరొక వచ్చింది? నాకు పామేది చాలా ఉంది అయ్యగారు. మీరు అలాగే కొడతారా అయ్యగారు? నాకు మాత్రం రెక్కాడు దగ్గర డొక్కాడదు. ఓర్ని దీనికోసం ఇదంతా ఇదిగో పదా ఉండండి అయ్యగారు, మా ఆవిడ చెప్పేసి వస్తాను. దాన్ని ఎవడు ఎత్తుపోలేరా? అది కాదయ్య గారు, అది కప్పుడు మింగిన పాములో పడి ఉంటది కదా. హలో సుబ్బారావు గారు, ఇంకొకసారి పావు ఉన్నా ఉంటే ఇలాగ పగిలిపోదు కదా. ఏడేంట్రా బాహుబలిలో కాలికేలాగా విచిత్రంగా మాట్లాడుతున్నాడా? ఆ భాష నాకు అర్థమవుతుంది అయ్యగారు. నేను చెప్తానుండండి, వాడు మిమ్మల్ని రాండి కూర్చోండి అంటున్నాడు. ఆల్రెడీ కూర్చున్నాళ్ళు మళ్ళీ కూర్చోమని చెప్పడం ఏంట్రా? రిపోర్ట్ పాములు భాష అలాగే ఉంటది అయ్యగారు. ఏం మీ సమస్య? ఏమంటున్నాడు? ఏంటి మీ సమస్య అంటున్నాడు. ఇదిగో ఈయన మా అయ్యగారు, పేరు బెల్లం భాస్కర్, సన్నాపు సత్యమూర్తి. ఈయన వంశం. ఇప్పుడు నా వంశ చరిత్ర గురించి అవసరం రా. నా పైన పాము పగబట్టిందండి. పాము పగబట్టిందా? ఏ రంగంలో ఉంటుంది?
ఏ రంగులో ఉంది అంటున్నాడు? ఒక రంగులో లేదు, నాకు రకరకాలుగా కనిపిస్తుంది. నన్ను అసలు పనే చేసుకుని అవ్వట్లేదు. అలా మార్చేది ఊసురు పిల్ల అంటారే గారు, పాము కాదు. తిండి పెట్టేవాడి మీద సెటర్లు వేస్తే ఇలాగే ఉంటుంది. విరుగుడేంట కనుక దాన్ని నేను మందిత్తాలే. ఏమంటున్నాడు రా? మందులు ఇస్తాను అంటున్నాడు అయ్యగారు. ఇదిగో నాకు వేర్లు కషాయాలు వద్దు, ఆ పాము అసలు నా జోలికి రాకూడదు. పాము ఇంతకి పాము ఏ జాతి? పాము ఏ జాతి అని అడుగుతున్నాడు. ఎందుకు నిన్నే పగబట్టింది అని అడుగుతున్నాడు అయ్యగారు. అది ఆస్ట్రేలియా కింగ్ కోబ్రా అంట, సంవత్సరానికి రెండే పుడతాయి అంట. ఫ్యామిలీ ప్యాక్ అయ్యగారు, దానికి ఎవరు చెప్పారు? ఎందుకు అయ్యగారు అలా కొడుతున్నారు? ఫ్యామిలీ ఆపరేషన్ చేయడానికి నో మోర్ నో మోర్ అంటారు. అదే మన సారా కాంట్రాక్టర్ అయితే డ్రింక్ మోర్ అంటాడు. అవి మహిమగల పాములు, అవి తక్కువ సంఖ్యలోనే ఉంటాయి. వాటిని నువ్వేం చేసావు? వాటిని నువ్వేం చేస్తావు అని అంటున్నాడు. ఆ పాము చర్మంతో 4 బెల్ట్లు తయారు చేస్తారు, వాటిల్లో ఒకటి నేను కొన్నాను. అయ్యగారు అలాంటి పాములు చాలా మహిమ కలిగి ఉంటుంది అయ్యగారు, అంత తేలిగ్గా వదలవు. నా భయం కూడా అదేరా. ఇదిగో పాములయ్యా, ఏదో ఒకటి చేసే మా అయ్యగారిని గట్టెక్కిచ్చో, నీకు ఇస్కియో బ్రాండ్ ఇచ్చుకుంటానే. కుదరదా చేయలే. మళ్ళీ ఏమంటున్నాడు? కుదరదు అంటున్నారు అయ్యగారు, మీరు మురుగ్గక్కుని చచ్చిపోతారంట. రక్తం 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 అయ్యగారు, మురుగ్గదంట రక్తం దక్కుని చచ్చిపోతారంట. భయపెట్టకరా, ఇరుగుడంట కనుక్కో. పూజ చేయాలి పూజ చేయాలి అయ్యగారు, మన ఇంట్లో పూజ చేయాలంట, లేకపోతే చాలా డేంజర్ అంట. సొంతగా ఏమన్నా చెప్తున్నావంటరా? లేదు అయ్యగారు, నిఘాష్ నేను తాగబోతు నిజం చెప్తున్నాను. పూజ గమనం చేయాలి లేకపోతే కష్టం. ఆడేం చెప్తున్నాడు, తిరిగి నువ్వు నాకేం చెప్తున్నావు? నీ మాటలు విని షాంపైన్ బాటిల్ మొదటిసారి చూసినట్లే వాడి మొహంలో ఆనందం ఎందుకు కనిపిస్తుందో నాకేమీ అర్థం కావట్లేదు. డేంజర్ అపాయం పాము ఆస్ట్రేలియా. ఈసారి ఏమంటున్నాడ్రా? అది ఆస్ట్రేలియా పాము అంట, మగబడితే వదలదంట, తొందరగా పూజ చేసుకోమంటున్నాడు. ఈ ఆస్ట్రేలియా పాము ఎట్రా రాలేదు మగబట్టింది? అయినా మన దేశంలో పాములు లేనట్టు వెళ్ళి ఆస్ట్రేలియా పాము పట్టుకున్నారేంటండి? ఈసారి పెట్టుకోలేరా, మేడ్ ఇన్ ఇండియానే వాడతాను. ముందు ఆడు పూజ ఎప్పుడు చేస్తాడు కనుక్కో. ఈ రోజే సాయంత్రం. ఈ రోజే చేస్తాడంట అండి, క్యాబ్ వేసుకుని వచ్చేస్తాడంట. సరే ఎలాగోలా రమ్మన్రా, జీవితంలో ఇద్దరికి దూరంగా ఉందాం అనుకున్నాను, ఒకటి మా కుటుంబ వైద్యుడికి, రెండు భూత వైద్యుడికి. కానీ పాము వైద్యుడికి దొరికిపోయాడురా. చర్లే ఇంతకి ఎంత అవుతుందో కనుక్కో. అవన్నీ నేను చూసుకుంటానే అయ్యగారు. చూసుకుంటామనే నా భయం, ఎంత అవుతుందో ఖచ్చితం కనుక్కో. అయ్యగారు 10,000 అంటే అయ్యగారు. ఎందుకు వచ్చేసరికి వాడు మాట్లాడక అర్థమైపోతున్నాయిరా, 5,000 అన్నాడు. చక్రవర్తులు చీప్ మిటర్ దాకా వస్తుంది. మాట్లాడండి, పూజ చేయాలి, గుడ్డు 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 పాలేయాలి. వీడు పూజ చేసేలా లేడరా, నా దినం చేసేవాళ్ళ ఉన్నాడు. నాకెందుకు? అదిగో ఆ కాటరాజు ఉన్నాడు కదా, ఆయనకిచ్చే. సరే టైం అయిపోయింది, ఎవరు రారే పూజకి? అక్క బావకి పిచ్చేంటి అక్క, బెల్ట్కి పోచేయడం ఏంటి? మీ బావ పిచ్చి గురించి నీకు తెలుసు కదా, ఆయన మునిగిందే గంగా, ఆయన చూసిందే ప్రపంచం అంటారు. కానీ నీకు ఇదంతా చిరాగ్గా లేదా? చాలా చిరాగ్గా ఉంది, కానీ ఆయన్ని భరించడం కంటే ఈ చిరాగ్ భరించడమే ఈజీ. ఆయన పోనీల పద్దు, పోతే 15,000-20,000 పోతాయి. ఆయన హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు. ఏ ఐసు అందరినీ పిలిచావా? పిలిచానమ్మ గారు, కానీ ఎవరు రానన్నారు. ఏ ఎందుకని? బెల్ట్కి పూజ ఏంటని కొంతమంది తిట్టారండి, ఇంకొంతమంది పూజకొస్తే వాళ్ళని పాము పగపడుతుందేమోనని రానన్నారమ్మ గారు. రాకపోతే రాకపోని, మన ఇంట్లో వాళ్ళవే పూజ చేసుకున్నారు, రండి. ఓం నాగదేవతాయ నమః, ఓం నాగదేవతాయ నమః. పూజ అయిపోయింది, భజన చేయండి. పూజ అయిపోయింది, భజన చేయండి. ఎక్కడ్రా? ఏంటయ్య గారు, ఎక్కడికి వెళ్ళావురా? ఇంట్లో కన్నాలన్నిటికీ గుడ్లు పెడుతున్నాయి గారు, మనం చేసే పూజలకి భయపడి బయటకు పోకుండా ఉండటానికి. ఏంటి చదువు ఈ కిలికిలి కడేదో అంటున్నాడు చూడు. ఏంటి? పూజ అయిపోయింది, భజన చేయండి. భజన చేయాలంటయ్య గారు. అయ్యే అలా కాదు అలా కాదు, ముందు భజన చేస్తూ పాట పాడాలి, అర్థమైందా? భజన చేస్తూ పాట పాడాలంట. గోపాల్ చాలడం, ఇంకో పాట ఇంకో పాట పాడాలి. ఒక్క పాట సరిపోదంట, ఇంకో పాట కూడా పాడాలంట. పద్దు
పాటలు పాడ కాదే సినిమా పాట పాడాలి నేను పాడతాను సార్ పాం బయటకు వచ్చిందా రే ఇట్ట పాటితో పాం బయటికి రావడం కాదు రా ఇంకో నాలుగు పాములు వస్తాయి అయ్యగారు ఇప్పుడు నేను పాడతానండి పాము బయటకు వచ్చేస్తుంది ఈ పాటకి పాము రావటం కాదు వీడు లేచాడు అయ్యగారు ఇక మీరే ఏదో ఒకటి చేయండి నాకాధీ నాగుని స్నేకాధి స్నేకుని నాతోనే జోకులా ఏంట్రీదంతా పావు పగపడ్డిందని పూజలు చేస్తున్నారు అన్నయ్య పావు చర్మంతో చేసిన బెల్ట్ వాడితే పగబడుతుందని నువ్వే చెప్పావు కదరా మూడు రోజుల నుంచి నన్ను టార్చర్ పెట్టేసిద్రా అసలు ఈ గొడవ అంతా దేని వల్ల వచ్చిందిరా ఆ బెల్ట్ వల్ల అసలు ఆ బెల్టే బయటపడైతే వదిలిపోద్ది కదరా